వేములవాడ పట్టణంలోని మహాలింగేశ్వర గార్డెన్ లో వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీ గెలుపులో భాగస్వామ్యం కావాలని అన్నారు. గత ఎన్నికల్లో నా గెలుపు కోసం కష్టపడి ప్రతి ఒక్కరిని చూశానని, అందరినీ కడుపులో పెట్టుకుని చూసుకుంటానని అన్నారు. ప్రజల ఆశీర్వాదం వల్ల మన ప్రజాప్రభుత్వం ఏర్పడిందని, ఎన్నికల ప్రచారం సమయంలో మనం ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తామని అన్నారు. సమస్యల పరిష్కారానికి మనమందరం కలిసికట్టుగా పనిచేద్దామన్నారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో వేములవాడ నియోజకవర్గం నుండి అత్యధిక మెజారిటీ ఇద్దామని, ఏ ఎన్నిక జరిగినా అందరూ కలిసికట్టుగా పనిచేస్తూ ముందుకు పోదామన్నారు. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అభివృద్ధి పత్రులు తీసుకుని పోతామని ఇచ్చినటువంటి హామీ 2016లో వీటిడేగా జియోని తీసుకొని వచ్చి, వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీగా జియోని తీసుకుని వచ్చి వందల కోట్లతో ఈ దేవాలయ అభివృద్ధి పత్రులు తీసుకొని పోతామని ఆనాడు వాళ్ళు రంగురంగుల ప్రోచర్లలో, రంగురంగుల వీడియోలలోనే అభివృద్ధి చూపిస్తుందని చెప్పిన అనేక సందర్భాల్లో రాజన్న భక్తుల పక్షాన ప్రజల పక్షాన నేను చేసినటువంటి పోరాటాలు, మరి తదుపరి జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజలు మాకు అవకాశం ఇచ్చినటువంటి సందర్భంలో గతంలో అభివృద్ధికి ఉడా నుండి హైదరాబాద్ నగర పాలక సంస్థ నుండి 30 కోట్ల రూపాయల నిధులు మంజూరు కాబడి సాఫ్ట్ లోన్ కింద తిరిగి 20 కోట్లు వెనక్కి వెళ్ళినా పట్టించుకొని ఆ ప్రభుత్వ పనితీరును మేము వచ్చిన తర్వాత గమనించి హైదరాబాద్ నగర పాలక సంస్థకు తిరిగి వెళ్ళిన 20 కోట్లను సత్వరం విడుదల చేసి నిధులు కావాలనగానే గౌరవ ముఖ్యమంత్రి గారు తక్షణం స్పందించి 20 కోట్లు విడుదల చేసిండు. త్వరలోనే మరో 35 కోట్లు రోడ్డుకు సంబంధించి కూడా విడుదల చేయమని ఆదేశాలు ఇచ్చిండు. వారు నిధుల్ని మంజూరు చేయాలని చెప్పిన ఆదేశాలు ఇచ్చినందుకు మేము వేలాడ నియోజకవర్గ ప్రజల పక్షాన, వేలాడ రాజన్న భక్తుల పక్షాన మరి వారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఈరోజు మీ వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 9.5 సంవత్సరాల అధికారులు ఉండి ఈ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిన టీఆర్ఎస్ పార్టీ ద్వారా మేము తీసుకోవాల్సినటువంటి ఏ కాగితం కూడా లేదన్నమాట. ఈ సందర్భంగా చెప్తూ ప్రజల ద్వారానే, ప్రజాస్వామిక వాదుల ద్వారానే ఈరోజు మేము బీసీల చేపట్టి కొల్లగడలో వారి ఆలోచన తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.